కేఎస్ గారి యువగలం పాదయాత్ర ఈ రోజుతో 200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది ఈ పాదయాత్రలో పోలీసులు అత్యుత్సాహం అడుగడుగున ఆటంకాలు సృష్టించడం ప్రతి క్షణం ప్రజల్ని లోకేష్ గారిని ఆయన వెంట నడిచే నాయకుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజు పోలీసుల వ్యవహార శైలి కొనసాగింది ఎక్కడ ప్రజలతో మాట్లాడాలని ఆయన ఆగితే ప్రజల్ని ఆయన దగ్గరికి రానికుండా ఒక వలయంగా వస్తూ ఆయన మైక్ తీసుకొని మాట్లాడతాడేమని ఒక ఉద్దేశంతో ఆయన చేతికి మైక్ ఇవ్వకుండా మైక్ ఎక్కడైతే ఆయన టచ్ చేస్తాడో అక్కడ ప్రోగ్రామ్ ని ఆపాలనే ఉద్దేశంతో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారు మరొక పక్క డ్రోన్ కెమెరాలు పెట్టుకొని కానిస్టేబుల్స్ పాదయాత్ర కిలోమీటర్ ముందు పోతా ఉంటే వెనకాల డ్రోన్ సహాయంతో వీడియోలు కవర్ చేస్తూ లోకేష్ గారి పాదయాత్రలో జనం లేరని చెప్పేసి ఆ వీడియోలు చిత్రీకరిస్తూ ఆ వీడియోలు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డికి పంపిస్తే తాడేపల్లిలో రిలయన్స్ డిజిటల్ అనే బిల్డింగ్లో 50 మంది సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ని పెట్టుకొని ట్రోల్ చేయడానికి ఈ సిబ్బందిని పెట్టుకొని ట్రోల్ చేయడమే వీళ్ళ ఉద్దేశంతో పెట్టుకుంటా ఉన్నారు అసలు పోలీసులు నిజంగా లోకేష్ గారి భద్రత కోసం అయితే చుట్టూ వీడియో చిత్రీకరించి ఎంతమంది జనాలు వస్తా ఉన్నారు నిజంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే ఎంతమంది జనాలు వస్తా ఉన్నారు ఎంతమందితో లోకేష్ గారు కలుస్తా ఉన్నారు ఎంతమందితో మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ సభలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ప్రజలతో మాట్లాడేటువంటి సమావేశాలు జరుగుతున్నాయి అనేటివి చిత్రీకరించాలి గాని ఎక్కడో లోకేష్ గారు కిలోమీటర్ ముందు పాస్ అయిపోయిన తర్వాత వెనకాల డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి అవి ప్రైవేట్ వ్యక్తులకు పంపించడం మీరు పోలీసు అధికారులు ఆయన భద్రత కోసం మాత్రమే వీడియోలు చిత్రీకరిస్తా ఉంటే వైసీపీ సోషల్ మీడియాకి సాక్షికి వీడియోలు ఎట్లా వస్తా ఉన్నాయి మీకు జీతాలు ఇస్తా అనేది సాక్షి మీడియానా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల మీ విజ్ఞతకే వదిలేస్తాను మీ మనస్సాక్షిని సాక్షిని ప్రశ్నించొద్దని మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి ఈరోజు వీధి కుక్కల్లాగా ఈరోజు యువగలం పాదయాత్ర మీద లోకేష్ గారి మీద మాట్లాడడానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు వీధి కుక్కల్లాగా వచ్చి మరుగుతా ఉన్నారు నిన్నటి రోజు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి పేర్ని నాని వచ్చి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని బల్లగుద్ది ప్రశ్నిస్తా ఉన్నాడు 4 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుడు సొంత బాబాయ్ చనిపోతే మీరు మీ ప్రభుత్వం ఏం పీకిందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సిబిఐ నోటీసులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ పుస్తకంలో మేము ప్రత్యేకించి వాళ్ళ మీద అపవాదులు రాయలేదు ఏదైతే సిబిఐ ఎంక్వైరీలో జరిగిందో ఇన్ని రోజులు వాళ్ళ ఎంక్వైరీలో ఏం తేల్చారో దాన్నే మేము స్పష్టంగా ఆ పుస్తకంలో పొందపరచడం జరిగింది పేర్ని నానిగారు స్పష్టంగా అవినాష్ రెడ్డి భారత రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు చేయాల్సినటువంటి అవసరం ఏముంది నిజంగా వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఈయన ముందు ఫోన్ చేయాల్సింది సునీతారెడ్డి గారికి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి కేవలం భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది ఈ రాజకోట రహస్యం పూర్తిగా సిబిఐ ఎంక్వైరీలో బయట పడింది కాబట్టి దాన్ని మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎందుకు మేము పుస్తకాలు వేయాల్సి వచ్చిందంటే సాక్షిలో ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఇంత పెద్ద సమరసింహారెడ్డి రేంజ్ లో కొడవలి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి పెద్ద నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు కదా చంపింది మీరు గొడ్డలు ఎక్కడ కొనింది ఎంత కొనింది సిబిఐ ఎంక్వైరీలో తేలింది ఎన్ని కోట్లకి 40 కోట్లకి ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారో తేలింది పులివెందల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైపు సామాన్యులు చూసేటువంటి పరిస్థితి లేదు ఆ ఇంట్లోకి పోయి హత్య చేసేటువంటి ప్రయత్నం సామాన్యులు బయట వ్యక్తులు ఎవరు చెయ్యరు ఇది పులివెందల నియోజకవర్గంలో కాదు కదా రాయలసీమలో అందరికీ తెలుసు వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి అస్సలు లేదు ఫ్యాక్షన్ నిర్మూలించిందే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఫ్యాక్షన్ నిర్మూలించిందే చంద్రబాబు నాయుడు గారు
అటువంటి చంద్రబాబు నాయుడు గారికి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అవినాష్ రెడ్డి గారు ప్రత్యక్షంగా హత్య చేయించింది అవినాష్ రెడ్డి గారు ఇది సిబిఐ చెప్తా ఉంది దానికి సహకరించింది ముఖ్యమంత్రి దంపతులు త్వరలో వాళ్ళు కూడా సిబిఐ దగ్గరికి పోవాల్సి వస్తా ఉంది పోతా ఉన్నారు ఈ దీన్నే మేము పుస్తకంలో ప్రచురించాము దీని పట్టుకొని పేర్ని నాని జబర్దస్త్ కామెడీ షోలకి అర్హుడు ఈ పేర్ని నాని ఆ రోజా గారిని అడిగితే ఆ జబర్దస్త్ షోకి పంపిస్తాడు నువ్వు పెద్ద మెంటల్ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీ కామెడీ షోలు రోడ్డు మీద జబర్దస్త్ షోలను చేసుకో మా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పేర్ని నాని అవహేళనగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా బందర్ రోడ్లో నడి రోడ్లో బట్టలు ఉడిసికొడతామని సందర్భంగా హెచ్చరిస్తాను మరొక మంత్రి ఇతను కాకాని గోవర్ధన్ రెడ్డి దానికంటే కట్టుకతల గోవర్ధన్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తారు ఎందుకంటే హాస్యాస్పదంగా ఒక విషయాన్ని చెప్పడంలో ఈయన దిట్ట ఇతను చేసిన పని ఇతని మీద ఉన్నటువంటి కేసుల ఫైల్ పెండింగ్ లో ఉంటే కోర్టులో ఎస్పీ చెప్పినటువంటి కట్టుకత ఇతను చెప్పిన కట్టుకతని ఐపీఎస్ అధికారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ పోతా ఉంటే కుక్కలు మొరిగినాయంట ఆ భయానికి వీళ్ళు కోర్టులోకి వెళ్ళినారంట వెళ్తానే అక్కడ దొంగతనం చేయాలని ఆలోచన వచ్చిందంట ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫైళ్ళని మాత్రమే దొంగతనం చేసినారు ఈ ఫైళ్ళ వల్ల దొంగలకి ఏమి ఉపయోగం ఆయన ఫ్యామిలీ కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క ఫ్యామిలీ లాయర్ ఉన్నాడు వాడిని జైలేసి మక్కలు ఎరగొడితే కథా స్క్రీన్ పై డైరెక్షన్ కాంతార విలన్ కట్టుకథను గోవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వస్తుంది ఇతను వ్యవసాయ శాఖ మంత్రి రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడు ఆ శాఖ గురించి సమీక్ష ఉండదు కేవలం ఒక పెద్ద కమీడియన్ లాగా వచ్చి వ్యంగ్యంగా ఇదేదో వీడియో పెద్ద మేధావిలా ఆ ఫేస్ ఫీలింగ్ పెట్టి ఎగతాళిగా ఇదేదో గందరగోళం యాత్ర అని చెప్పి లోకేష్ గారి యాత్ర గురించి మాట్లాడుతున్నారు గోవర్ధన్ రెడ్డి రా ఒకసారి రా ఉదయం నుంచి సాయంత్రం పాదయాత్ర ముగిసేలోపు ఎంతమంది రైతులు రైతు కూలీలు ప్రజలు దళితులు బీసీలు మైనార్టీలు క్రైస్తవులు ఎంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారో కళ్ళు తెరిచి చూస్తూ ఒకసారి రా నీ కట్టుకథలు మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకో జగన్మోహన్ రెడ్డికి చెప్పుకో గానీ లోకేష్ గారికి తెలుగు రాదు పాపం తెలుగు ప్రొఫెసర్ ఈయన జగన్మోహన్ రెడ్డి తెలుగే రాని ఒక దరిద్రుని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజలది తెలుగు సూచి కూడా చదవలేడు మీరు తెలుగు భాష గురించి లోకేష్ గారి సంస్కారం చదువు గురించి మాట్లాడతారు ఇంకా ఎంత హాస్యాస్పదం అంటే వీడు పేరు నాని మాట్లాడడం సంస్కారహీనులు ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు సంస్కారహీనులు అని మాట్లాడతారు సంస్కారం గురించి మీరు సంస్కారం గురించి షకీల మాట్లాడితే ఎంత హాస్యాస్పదమో సంస్కారం గురించి మీరు మాట్లాడితే కూడా అంతే హాస్యాస్పదం గోవర్ధన్ రెడ్డి పేరుని నాని మరొక మంత్రి పక్క నియోజకవర్గం అమ్మ ఆవేశపడద్దు రెండు రోజుల తర్వాత నీ నియోజకవర్గంలో అడుగు పెడతా ఉన్నాం చూస్తూ యువజనం యువగలం పాదయాత్ర ప్రభంజనం ఏందో ఈమె మాట్లాడుతుంది యువ గందరగోళం ఇది లోకేష్ కామెడీ షో జనం రాలేదు ఎగతాళిగా ఐరన్ లెగ్ అని చెప్పేసి ఐరన్ లెగ్ గురించి రోజే మాట్లాడుతుంది ఈమె మా పార్టీలో ఉన్న రోజులు మేము అధికారంలోకి రాలే ఆమె మా పార్టీని వదిలిపెట్టిపోతానే 2000 పట్టణాల్లో అధికారంలోకి వస్తాము ఈమె రాజశేఖర రెడ్డి దగ్గర చేరతానే 10 రోజులకి ఆయన పాపం యాక్సిడెంట్ లో మరణించా జగన్మోహన్ రెడ్డి జైలుకు బా ఇది నీది ఐరన్ లెగ్ గురించి నువ్వు మాట్లాడతావు డైమండ్ రాణినా ఏదో ఆమె పేరు ఏదో రోజా గారు ఆహారం గురించి నువ్వు మాట్లాడతావా రోజా టీవీ స్క్రీన్ సరిపోవడంలా టీవీ స్క్రీన్ 70mm తెరయల్లా నిన్ను చూపించాలంటే నువ్వు ఆహారం గురించి మాట్లాడతావు కేఏపాల్ గారు మాట్లాడినారు నేను మాట్లాడలేను నాకు కొంచెం సంస్కారం ఉంది కేఏపాల్ గారు మాట్లాడినారు పంది తిన్నట్టు తింటావు దున్నపోతులా ఉన్నావని ఇంకా మానవుడితో గురించి కూడా మాట్లాడతావు ఇంకా మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం గురించి మాట్లాడు ఎందుకంటే నువ్వు ఒక మహిళవి అందులోనూ మంత్రివి కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడు పాపం ఏ రోజు మా నియోజకవర్గం నాకు సింగనమల్ల మా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండదు ఈమె మాట్లాడుతుంది లోకేష్ పాదయాత్ర తేలిపోయింది ఇది ఓ పెద్ద జోకర్ యాత్ర కామెడీ షో అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతుంది ఈమె ఏ రోజు నియోజకవర్గంలో జరిగే అంశాల మీద మాట్లాడదు ఒక వాలంటరీ సింగనమల మండలం చిన్నమట్ల గుంజనే గ్రామంలో ఒక వాలంటరీ ఒక అమ్మాయిని మైనర్ బాలికని
అత్యాచార యత్నం చేస్తే కనీసం స్పందించలేదు మహిళా ఎమ్మెల్యేగా మీరు తమరు మీరు మాట్లాడుతారు ఇంకొక వాలంటీర్లు కలిసి ఇద్దరు వాలంటీర్లు కలిసి ఇద్దరు అమ్మాయిల్ని అపహరించుకొని పోయి ఆ కుటుంబం మొత్తం స్టేషన్ ముందర ధర్నాలు చేస్తే కనీసం నోరు మెదపని మీరు ఇంకొక మహిళా వాలంటీర్ అర్ధరాత్రి బుక్రా సముద్రం పోలీస్ స్టేషన్ కు పోయి నన్ను కాపాడండి వైఎస్ఆర్సీపీ నాయకులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఒక మహిళా వాలంటీర్ పోయి కంప్లైంట్ ఇస్తే నోరు మెదపని మీరు మీ కుటుంబం హోల్సేల్ గా ఇసుక మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా వీటి గురించి మీకు కనపడవు వినపడవు ఏ రోజు నోరు మెదపరు మీరు కూడా మాట్లాడతారు త్వరలో ఉంది సింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర ఎందుకమ్మా ఆయాసపడతావు ఆవేశపడతావు ప్రజా సంక్షేమం పట్టదు 170 151 మంది ఎమ్మెల్యేలం మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తాన్నాం మేము అందుకే గడప గడప పోతాం ఇప్పటికి మీరు తిరిగిన గ్రామాలు 10 15 అక్కడ ఒక 5 6 గ్రామాల్లో నిన్ను నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు మీరు కూడా మాట్లాడితే ఎట్లమ్మా మాట్లాడేటప్పుడు కొంచెం అవగాహన ఉండాలి తల్లి పద్మావతి గారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఇది ఎందుకు ఈ రోజే సాక్షి ఇంటర్వ్యూలు తీసుకుంటాం ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ యువగలం పాదయాత్ర లోకేష్ గారికి ఏం అర్హత లేదు అని వీళ్ళే చెప్తారు మరి ఎందుకు మంత్రులు ఎమ్మెల్యేలు కట్టకట్టుకొని సాక్షి లైవ్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి లోకేష్ గారి పాదయాత్ర గురించి మాట్లాడుతుంది మీరు ఎంతమంది మాట్లాడితే మాట్లాడుతున్నారంటే మీలో వణుకు మొదలైంది మీకు భయం చుట్టుకుంది ఓటమి భయం చుట్టుకుంది మీరందరూ ఓడిపోబోతా ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తా ఉంది కాబట్టి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు పాదయాత్ర గురించి విమర్శలు చేస్తా ఉన్నారు మీరు ఎంతమంది మాట్లాడుతా ఉన్నారంటే మా యువగలం పాదయాత్ర లోకేష్ గారి పాదయాత్ర ఎంత సక్సెస్ అయిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది పోలీసులు ఒకవైపు ఎమ్మెల్యేలు ఒకవైపు మంత్రులు ఒకవైపు ముఖ్యమంత్రి ఒకవైపు పాదయాత్ర గురించి సమీక్షలు లోకేష్ గారి పాదయాత్ర గురించి మాకు భయం లేదని ఉత్తర ప్రగల్భాలు పలుకుతారు బయటకు వచ్చేమో ఇట్లా మాట్లాడతారు లోపలేమో సమీక్షలు పెట్టుకుంటారు నారా లోకేష్ గారి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో దారులకు కూడా మేము ఏమాత్రం వెనకాడబోము చంద్రబాబు గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ మాట్లాడితే అక్రమ కేసులు పెడతా ఉన్నారు వచ్చిన వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు ఇంటింటికి పోయి నోటీసులు ఇస్తా ఉన్నారు ఇక్కడ ఏం జరిగినా మీదే బాధ్యత అని అంటే పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తే ఇన్ని బెదిరింపులా మీరు చేయనటువంటి ప్రయత్నం లేదు వాహనాలు సీజ్ చేశారు డీజే వెహికల్స్ సీజ్ చేశారు లైవ్ వెహికల్స్ సీజ్ చేశారు మైకు పట్టుకుంటే వణుకు లోకేష్ గారికి తెలుగే రాదంటారు ఆయన మాట్లాడితే భయం ఎందుకు మీకు వణుకెందుకు మీకు ఎందుకు ఆయన చేతికి మైక్ ఇవ్వడం లేదు మైక్ పట్టుకుంటారేమని చెప్పి 8-9 మంది డిఎస్పీలు 10-15 మంది సిఐలు కానిస్టేబుల్ రెడీగా ఉంటారు ప్రజల దగ్గర అట్లా ఆయన ఏం మాట్లాడకూడదు జస్ట్ ఊరికే యాత్ర చేసుకుంటూ పోతే సహకరిస్తారంట ఇంత భయాన్ని పెట్టుకొని బయటికి ధైర్యాన్ని నటిస్తే ప్రజలు వీటిని అన్నిటినీ గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పాదయాత్రకు ఏ రోజైనా ఒక చిన్న ఆటంకం కల్పించినటువంటి సందర్భం ఉందా ఒక చిన్న ఆటంకం భద్రత కల్పించాడు రోడ్లు క్లీన్ చేపించాడు పల్లెల్లో నడిస్తే ఆ పంచాయతీ అధికారులు చిన్న చిన్న కంప ఇలాంటివి ఉంటే అవి తొలగించగలిగిన యాత్ర కోసం ఈరోజు అడుగడుగున ఆటంకాలు అడుగడుగున ఆటంకాలు ఇంత భయాన్ని పెట్టుకొని మీరు నటిస్తా ఉన్నారు యువగలం పాదయాత్ర ఒక ప్రభంజనానికి నాంది యువగలం పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి పునాది ఇందాక మాట్లాడారు యువగలం గందరగోళం అని ఇంగోటి ఇంగోటని ఇది సమర శంఖం విజయ శంఖం యువగలం పాదయాత్ర పూర్తి అవడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇప్పుడు ఎవరెవరైతే నోరు పారేసుకుంటారో వాళ్ళందరూ ఓటమి పాలవడం ఖాయం అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు ఎవరైతే అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారో ఎవరైతే అత్యుత్సాహాన్ని చూపిస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ లెక్కలన్నీ తీర్చే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు.